ఇటు తెలంగాణ ఉద్యమకారులని ప్రజలని సమైక్య రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమాన్ని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్ అనే ఒక పద్ధతిలో మరి ఉద్యమాలకు సహకరించినటువంటి ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా పెద్ద ప్రాధాన్యతమైన పాత్ర పోషించింది. మా ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యే ఎంటైర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రజాని ప్రజా ప్రజలందరూ కూడా చాలా చాలా పెద్ద పాత్ర పోషించారు. ఆ రోజు ఆ ఉద్యమం పేరు మీద పార్టీ పెట్టుకున్న కేసీఆర్ ఒక పావుగానే పాత్ర పోషించారు. తప్పితే ఎక్కడ కూడా లేదు. ఆ రాష్ట్ర విభజన పేరు మీద పార్టీ పెట్టిండు, ఆ క్రెడిట్ తీసుకున్నాడు, తప్పనను అంటలేము. కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర విభజన కోసం పనిచేసింది. ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొత్తం టీం లీడర్గా ఆ రోజు జానారెడ్డి గారు లీడ్ చేస్తున్న సందర్భం కానివ్వండి లేదా జయపాల్ రెడ్డి గారు అక్కడ కానివ్వండి, మా ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారు, అప్పుడున్న వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, లేకపోతే రాజయ్య కానీ, లేకపోతే మా సురేష్ శెట్టి గారు, అంజన్ కుమార్ యాదవ్, ఈ ఎంపీలు అందరు కూడా, మధ్యాశీర్ గౌడ్ గారు, అట్లాగే మధ్యాశీర్ గౌడ్ గారు కూడా ఆయన రోల్ ఈ ఇందులో నుంచే ఈ ప్రజా పోరాటము, ఈ ప్రజా యుద్ధము, ఈ ప్రజా పోరాటం నుంచే విభజన కోసము ఒక జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఎందుకు? అన్ని పార్టీలు ఒక ఛత్రి కింద ఉండాలి, ఆ ఛత్రి ఎవరు 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 అని చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి లేకపోతే ఇటు జానారెడ్డి గారు, మా ఎంపీలు, మా నాయకులు, మా మంత్రులు అందరు కూర్చొని సమష్టి నిర్ణయంలో నుంచే ఎవరు ఒక ఛత్రి కావాలి, ఒక జేఏసీగా ఒక కన్వీనర్ కావాలి, ఆ కన్వీనర్ ద్వారా ఒక కార్యాచరణ జరగాలి, ఉద్యమాలు జరగాలి, శాంతియుతంగా ఉద్యమాలు జరగాలి, రాష్ట్ర విభజన అయ్యేంత వరకు అని దీని మీద తర్జన భర్జన తర్జన భర్జన పడి 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 అందరి అభిప్రాయంలో నుంచే ఉద్యమాలు తెలంగాణ ఎన్జిఓస్ కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, జేఏసీ ప్రజా సంఘాలు కానివ్వండి, ఆ రోజులో నక్సలైట్లు కానివ్వండి, లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, అందులో నుంచి ఈ యొక్క విభజన మొదలు జరగాలి, రాష్ట్రం రావాలి, అందులో ఎవరో ఒకరు ఒక పెద్ద మనిషిని పెట్టి అతని ద్వారా సక్సెస్ఫుల్గా జరగాలి, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా క్లెయిమ్ చేసుకోండి కానీ రాష్ట్ర విభజన జరగాలి అని చేసి 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 లాస్ట్కి ఎవరిని తెచ్చిరయ్యా అంటే ఒక పెద్ద మనిషిగా ఒక పద్ధతి గల ఒక పద్ధతితోటి ఒక మంచి విధానంతో ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ బలిదానాలు ఉద్యమాలు ఇందులో నుంచే ఎవరయ్యా అని అన్నప్పుడు కోదండరామ్ గారిని జేఏసీ కన్వీనర్గా చైర్మన్గా తీసుకొచ్చి పెట్టారు. ఇది నిజమే కదా, ఇది జగమెరిగిన సత్యమే కదా. మరి కోదండరామ్ గారు ఆ డైరెక్షన్లోనే ఈ వ్యవస్థ అంతా జరిగింది. బహుశా కోదండరామ్ గారు ఇంత పెద్ద డైరెక్షన్లో నేను ఒక్కనే లేను, అందరూ ఉన్నారు తెలంగాణ వాళ్ళంతా. కానీ ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఒక సందర్భంలో కోదండరామ్ గారు అన్నారు తెలంగాణకు వద్దు అని అంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు తెలంగాణ గడ్డ మీద తిరుగుతున్నాడు అది అని నా పేరు ఎత్తిండు కూడా ఒక దగ్గర ఎక్కడో ఏదో మీటింగ్లో ఎత్తిండు. అయినా నేను ఉన్న వాస్తవం చెప్పాలి,
కోదండరామ్ గారు ఆ రోజు పెద్ద మనిషికి అందరం చేసిర్రు. చక్కగా ఆయన మంచి ఒక ఒక భీష్ముని తీరుగా ఆ పాత్ర, ఒక భీష్మ పాత్ర పోషించండు. భీష్ముడు యుద్ధం అప్పుడు, యుద్ధం కంటే ముందు, యుద్ధం ఎప్పుడైనా సరే సభలో కూర్చున్నప్పుడు భీష్ముడు ఏం చెప్పేవాడు, అటు కౌరవులను ఇటు పాండవులను అందరినీ సంజాయించి సంజాయించి ఇట్లా సమన్వయం ఎట్లయితే భీష్మును, మహాభారతంలో భీష్ముని పాత్ర ఎట్లయితే ఉండెనో, తెలంగాణ ఉద్యమంలో జేసీ పేరు మీద కోదండరామ్ గారి యొక్క పాత్ర ఆ రకంగా చేయడం జరిగింది. అందులో నుంచే ఆనాటి ఆ దాంట్లో నుంచే ఓకే విభజన జరిగిపోయింది. కేసీఆర్ గారు నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కు చెప్తున్నా, ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు. ఈ కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్రావు మాట్లాడుతున్నాడు, కోదండరామ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న కేటీఆర్ని ఎందుకు అడుగుతున్నారు, ఇప్పుడు పంచాయతీ ఆడొచ్చింది, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నిన్న గవర్నర్ గారితో కలిసిన అదే గవర్నర్ కోటాలో కోదండరామ్ గారిని పెట్టాలి ఆ పేరును ప్రతిపాద ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది. నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేసింది. ఇక నిన్న నుంచి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరామ్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా ఇదే కేటీఆర్ హరీష్ రావు అని అడుగుతున్నా, మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్గా జేసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్గా ఏర్పడ్డాక కోదండరామ్ ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయారు, మీరు కేసీఆర్ గారు పోయారు, హరీష్ రావు పోయిండు, మరి మీరు ఆయన ఇంటికి పోయి ఆయనను ఆ రోజు మీరు ఆయనను ఎట్లా మధ్య చేసుకోవాలి, ఆయనతో ఎట్లా మధ్యగా ఉండాలి, అయ్యప్ప అన్నారు, కాల్మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు విభజన టైంలో కోదండరామ్ గారిని. అప్పుడేమో నీ కోదండరామ్ జేసీ పేరు మీద రాష్ట్ర విభజన కోసం, మీకేమో కోదండరామ్ గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు రాష్ట్ర విభజన కంటే ముందు. విభజన అయ్యేంత వరకు మీరు గవర్నమెంట్ వచ్చేంత వరకు కోదండరామ్ గారిని మీరు చెయ్యి వదలలేదు, ఆయన కాళ్ళు కూడా వదలలేరు. మీరు రాష్ట్రంలో ఈ మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత 9 ఏళ్లలో కోదండరామ్ గారికి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిండా? నేను కేటీఆర్ని హరీష్ రావు ముందు అడుగుతున్నా, మీ 9 ఏళ్ల కాలంలో కోదండరామ గారికి మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి జేఏసీగా మీరు రాష్ట్ర విభజన కోసం చాలా పెద్దన్న పాత్ర పోషించారు, మరి మీరు మీ సేవలు తెలంగాణ ప్రజలకు అవసరము, మీకు ఒక బాధ్యత మేము పెట్టుకుంటాము, ఆ బాధ్యత ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన భరోసాను మీ ద్వారా చేయిస్తాము అని చెప్పిన మాటలను మేము నిలబెట్టుకుంటాము అని కోదండరామ్ గారిని ఎప్పుడైనా 9 ఏళ్ల కాలంలో కోదండరామ్ గారు అపాయింట్మెంట్ ఆడితే కూడా ఇయ్యలేని యొక్క దుస్థితి, దుర్మార్గమైన ఆ 9 ఏళ్ల పాలనలో మరి ఏమైంది, 9 ఏళ్లలో ఏం జరిగింది? ఈ 9 ఏళ్లలో మరి ఎప్పుడు కోదండరామ్ గారి గురించి నోరు మెదపని కేటీఆర్ హరీష్ రావు? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసి మాకు కోదండరామ్ గారిని, మా తెలంగాణ భీష్ముడు కోదండరామ్ గారిని గవర్నర్ చేయాలని కోరడానికి వెళ్తే ఎమ్మెల్సీగా ఇవ్వాలని మేము కోరితే దాని మీద రాదాంతం చేస్తున్నారు ఇద్దరు పామడుదులు.